ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు, కంపెనీ ఆర్థిక ఫలితాలపై అనిశ్చితులతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 777 పాయింట్లు, నిఫ్టీ 259 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 874 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో సన్ఫార్మా 8.69%, ఎస్ బ్యాంక్ 6.75%, అదానీ పోర్ట్స్ 3.12%, వేదాంతా 2.54% లాభంతో వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. టైటన్ 13.81%, బజాజ్ ఫైనాన్స్ 9.18%, ఐబీ హౌసింగ్ 8.39%, బజాజ్ ఫైనాన్స్ 8.14% నష్టంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ లో నిలిచాయి. గత వారం మార్కెట్లను ప్రభావితం చేసిన అంశాలను మనం చూసినట్లయితే, గత బడ్జెట్లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కేటగిరీ 3 ట్రస్ట్ ఇన్వెస్టర్స్ మీద సర్చార్జీ విధించడం మార్కెట్ మీద ప్రముఖంగా ప్రతికూలంగా ప్రభావితం చూపించింది. ఈ ట్రస్ట్ ఏవైతే ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నాయో, నియర్లీ 30-40% ఆఫ్ ద విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి వచ్చే కేటగిరీలో ఉన్నాయి. వీరి మీద సర్చార్జ్ విధించడం మార్కెట్ మీద ప్రతికూలంగా ప్రభావితం చూపించింది. గత వారం మనం పరిశీలించినట్లయితే, ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఇండిగో యొక్క ప్రమోటర్స్ రాహుల్ భాటియా, రాకేష్ గంగ్వాల్ మధ్య నెలకొన్నటువంటి కన్ఫ్లిక్ట్ ఇండిగో కంపెనీ షేర్ యొక్క పర్ఫార్మెన్స్ మీద ప్రతికూలంగా ప్రభావితం చేసింది. మనం ఏవియేషన్ సెక్టర్ను చూసినట్లయితే, ప్రస్తుతం ఉన్న ప్రముఖ లిస్టెడ్ కంపెనీస్ ఇండిగో మరియు స్పైస్ జెట్. సో ఈ ఇండిగోలో నెలకొన్నటువంటి ఈ ప్రతిస్తంభన స్పైస్ జెట్ షేర్కి అనుకూలంగా చూపించింది. వచ్చే వారం అనేక కంపెనీలు రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. ప్రముఖంగా మనం చూసినట్లయితే, ఎస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఏసిసి, డాబర్ వచ్చే వారం రిజల్ట్స్ డిక్లేర్ చేయబోతున్నాయి. వీటి యొక్క రిజల్ట్స్ మార్కెట్ మీద ప్రముఖంగా ప్రభావితం చేసే అంశాలుగా మనం చూడవచ్చు.